నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ షో అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు మన మొబైల్లో యూట్యూబ్లో మ్యూజిక్ని బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా ప్లే చేయాలనేది చూపిస్తాను. సో ఎప్పుడైనా మనము యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా ప్లే చేసి మనము బ్యాక్ అన్నాం అనుకోండి, సో యూట్యూబ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అట్లా కాకుండా సో మనం బ్యాక్గ్రౌండ్లో యూట్యూబ్లో మ్యూజిక్ని ఏ విధంగా ప్లే చేయాలనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ అని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి youtube.com అని వస్తుంది, ప్రీమియం. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మూడు చుక్కలు ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ మనకి వీడియోస్ రావాలంటే యూట్యూబ్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ అనేది వస్తాయి. సో ఇప్పుడు నేను ఒక సాంగ్ని అయితే ప్లే చేస్తాను. సో ఆ సాంగ్ మనకి బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. సో నో కాపీరైట్ మ్యూజిక్ని అయితే నేను ప్లే చేస్తాను. సో మీకు నచ్చిన సాంగ్ ఏదైనా పెట్టుకోండి. సో నేను కాపీరైట్ రాకుండా సో ఈ సాంగ్ని అయితే ప్లే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సాంగ్ని అయితే మనం ప్లే చేస్తున్నాం కదా. సో ఈ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు మనం బ్యాక్ బటన్ ఒత్తేసినా కానీ లేకపోతే మనము బ్యాక్ వెళ్ళినా కానీ ఈ సాంగ్ అనేది బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి ట్రిక్ అనేది నేను చూపిస్తాను. సో ఈ సాంగ్ని ప్లే చేసిన తర్వాత మనం ఏం లేదు, పక్కన మీ దాంట్లో పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది కదా, దాన్ని నొక్కాలన్నమాట. సో నొక్కినప్పుడు మనకి బ్లాంక్ అయిపోతే అయిపోతుంది స్క్రీన్. సో బ్లాంక్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఈ యూట్యూబ్ ప్లేలిస్ట్ అనేది ఎక్కడ కనపడుతుందని చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను పవర్ ఆఫ్ బటన్ అయితే నొక్కుతాను. ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ బటన్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ యూట్యూబ్ ప్లేలిస్ట్ అనేది మనకి పైన ఉంటుంది చూడండి. సో విష్ లిస్ట్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్లే చేసుకుంటే ప్లే అయిపోతుంది మళ్ళీ. సో ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ని అయితే ప్లే చేసుకోవచ్చు, ఆరామ్సే ప్లే అవుతుంది అనమాట. సో ఈ ట్రిక్ని యూజ్ చేసి మీరు ఎప్పుడైనా సో యూట్యూబ్లో ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్లో కూడా మనము ప్లే అయితే చేసుకోవచ్చు. మనం తర్వాత మనము ఇష్టం వచ్చిన పని అయితే మనం మొబైల్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో నచ్చకపోయినా లైక్ చేయండి. సో ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.